పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఏఐటీయూసీ జిల్లా రెండవ మహాసభకు వచ్చిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు టి నరసింహన్, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్ బాలరాజు, జిల్లా అధ్యక్షులు నారాయణ మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు టి నరసింహన్ మాట్లాడుతూ, ఏఐటీయూసీ మిగతా సంఘాలు నెల కనీస వేతనాలు డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదని, కార్మిక వర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న మనం గొప్పలు చెప్తున్నా సుమ దోపిడీ గురి చేస్తున్నారని, సమగ్ర చట్టం చేసి ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు నిన్న కార్మికులకు పెట్టాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని, పట్టించుకుని పాలకులు అవుతున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల అసంఘటిత కార్మికుల బతుకులు రోడ్డున పడి లేబర్ లక్షలాది వలస కార్మికులుగా బతుకు గమ్యానికైపోయాయని అన్నారు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేస్తున్న మోడీ 4.5 సంవత్సరాల్లో 10 లక్షల పైగా ఉద్యోగాలు ఓడగొట్టిన ఘన చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. విశ్వాసపూరితమైనటువంటి ఆరోగ్యాన్ని గుణపాయించాలని కోరుకుంటూ ఇప్పుడు నరసింహన్ గారు మాట్లాడవలసిందిగా మీ అందరితో కోరుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు నాకు కూడా ట్రేడింగ్ ఉద్యమంలో కార్యక్రమం